మ్యామ్, నెక్స్ట్ మనం చేసుకున్న ఐటెం ఏంటి? అరటి తోట కూర. అరటి తోట కూర చాలా కొత్తగా ఉంది పేరు. చాలా పాత రకం కూర, పురాతన కూర. అరటి తోట అంటే ఎంతో హెల్దీగా, అరటి అరటి చెట్టే అనేది చాలా హెల్దీ. ప్రతిదీ అరటికాయ, అరటి తోట, అరటి పువ్వు ప్రతిదీ మనం వండుకుంటూ ఉంటాం. అరటి తోటలో ఏంటంటే లాట్ ఆఫ్ ఫైబర్, అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. స్పెషల్గా మనకు లేడీస్కి అరటి పువ్వు, అరటి తోట ఇవి ఎక్కువ తినమంటారు. ఎందుకంటే మెనపాస్ టైంలోని, పీరియడ్స్ టైంలోని, ఇలాంటి టైంలోని ఇవన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తాయని చెప్పేసి అరటి పువ్వు, అరటి తోట ఎక్కువగా వండుకుంటారు. ఇప్పుడు పల్లెటూరులో ఏంటంటే అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయి, అరటి గెల్లలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి మారు చెట్టు కొట్టేటప్పుడు తోట వస్తుంది. ఆ తోటను తీసుకొని చక్కగా అరటి పువ్వు, అరటి తోటతో కూర చేసుకుంటారు. అరటి తోటతో కూర చేయడం అనేది ఒక విద్య అనుకోవాలి. అరటి తోటని కోసేటప్పుడు ఇలా ఇలా వేలికి చుట్టుకుంటూ దాంట్లో నారని తీసుకొని సన్నంగా కోసి మజ్జిగలో వేసుకొని నానబెట్టుకొని ఆ కూర చేయాలి. లేదంటే అరటి తోట అంతా నల్లగా అయిపోతుంది. ఈ విధంగా చేసే కూరలు ఎప్పుడూ చాలా హెల్దీగా ఉంటాయి, చక్కటి పీచు పదార్థం ఉంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది. మన మహిళలకే కాకుండా ఇంటిల్లిపాదికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి చక్కటి కూర అన్నమాట. మ్యామ్, అరటి తోట కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి. మా అరటి తోట కూరకు కావాల్సినటువంటి పదార్థాలు అరటి తోట, శనగపప్పు, అల్లం, నువ్వులు, మిరపకాయలు వేయించినటువంటి పౌడరు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, ఇంగువ, కరివేపాకు, నూనె, ఉప్పు, చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, ఎర్రమిరపకాయలు, సన్నగా తరిగిన అరటి తోట. సరే మ్యామ్, అరటి తోట కూర తయారు చేసేసుకుందామా? ఓకే అమ్మా. స్టవ్ వెలిగించామమ్మా, కడాయి పెట్టాం. అరటి తోట అంటే మీకు తెలుసు కదా, ఒకసారి ఒక నైఫ్ ఇవ్వండి ఇలాగా. ఈ తోటని కట్ చేసే విధానం కూడా మన ప్రేక్షకుల కంటే మోడర్న్ జనరేషన్కి కొంచెం చెప్పాలి. ఇప్పుడు మీరందరూ మోడర్న్ గర్ల్స్ కదా, అరటి తోట అంటే ఏంటి, అరటి తోట కట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, దాంట్లో ఫైబర్ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఇందులో నార పదార్థం ఉంటుంది. ఇంకా ఇది ఆల్రెడీ కట్ చేసింది, కింద మిగిలింది. మామూలుగా కట్ చేస్తుంటే దీంట్లో నారలు వస్తాయి. ఓకే, ఇలా రౌండ్గా కట్ చేస్తాం కదా, కట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇలాగా వస్తుంది నార. ఓకే, యూజువల్గా ఏం చేస్తామంటే ఆ నారని ఇలా వేలికి కట్టేసుకొని దీన్ని సన్నగా ఇలాగా కట్ చేసుకొని. ఓకే, ఇది ఇప్పుడు మజ్జిగలో ఇలా నానబెట్టాం కదా, అలా నానబెట్టుకుంటాం. అయితే మీరు కట్ చేస్తున్నప్పుడల్లా మీకు ఇందులోంచి ఆ ఫైబర్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులోంచి ఆ నార పదార్థం చూసారు, ఇప్పుడు మీకు బాగా వచ్చింది ఇక్కడ ఈ నార వచ్చింది కదా, చూసారు ఈ ఫైబర్ ఇలా వస్తుంది కదా. ఇది తీసి మనకి ఇలా వేలికి కట్టుకుంటూ ఇలాగ కట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మామూలుగా వంకాయలు బెండకాయలు కట్ చేసినట్టు కాకుండా ఇది కొంచెం పెద్ద ప్రొసీజరు. అందుకని మీకు ఇందులో ఫైబర్ చూస్తున్నా, ఇందులో ఎలాగొస్తుందో చూసారా నార, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కూరలో ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట దీంట్లో ఉన్నటువంటి పీచు పదార్థం. ఈ పీచు పదార్థం పక్కకి తీసి పెట్టుకుంటామా లేకపోతే దాన్ని కూడా యూజ్ చేస్తామా? యూజ్ చేయం, పడేస్తాం. పడేసేసి అది వేలికి ఇలా చుట్టుకుంటూ ఇలా కోసుకుంటూ వెళితే ఈ మాదిరిగా ముక్కలు తయారైపోతాయి. ఇదిగో ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఏంటంటే ఎందుకు మజ్జిగలో వేసామంటే నల్లగా అవ్వదు. నల్లగా అవ్వకుండా మనం మజ్జిగలో వేసి పెట్టుకున్నాం. మామూలుగా మీరు కట్ చేసేసారనుకోండి మజ్జిగ ఇదైపోతుంది. అంటే అది మజ్జిగలో వేయకపోయినా పర్వాలేదు, వెంట వెంటనే చేసుకుంటే మజ్జిగలో వేయకపోయినా పర్వాలేదు? పర్వాలేదు, కానీ యూజువల్గా ఏంటంటే దీని ప్రొసీజరు పెద్దవాళ్ళు మజ్జిగలో వేయడం అలవాటు చేశారు. ఓకే, అందరం మీ మజ్జిగలో వేయడం. ఇప్పుడు ఇక్కడ కాదు, విదేశాల్లో ఉన్న మా తోటకోళ్ళు వాళ్ళందరూ కూడా ఇది మజ్జిగలో వేసే నానబెట్టుకుంటారు. రాత్రి 10 గంటలకు కూర్చో అరటి తోట కోసుకొని దీంతో పెరుగు పచ్చడి మామూలుగా చాలా చేస్తారు. ఒకసారి ఆయిల్ ఇచ్చి ఆయిల్ పోసిద్దాం ఇందులో. వేయండి, ఎక్కువ ఆయిల్ పడుతుంది మన ట్రెడిషనల్ కర్రీస్కి అక్కర్లేదమ్మా. ఎక్కువ అయిపోయిందా? ఇప్పుడు శనగపప్పు, పప్పులో కొంచెం పోపు బాగా దిట్టంగా వేస్తాం. పోపు ఇందులో మరి ఇంకేం తినే పదార్థాలు ఉండవు కదా, తిరగమూత బాగా దినుసులు బాగా ఎక్కువ వేస్తాం పోపు. అలాగే మినప్పప్పు కొంచెం ఇలా మీరు మామూలుగా ఇంట్లో వేసినట్టు వేయండి. ఆవాలు కొంచెం. ఇప్పుడు ఎర్రమిరపకాయలు ఒక 2 డైరెక్ట్గా వేసేయాలి, నాకు ఇవ్వండి, నేను కొంచెం తుంచి వేస్తాను. కరివేపాకు కొంచెం ఇవ్వండి. అల్లం
ఇంగో పోపు చిటపటలాడితే వంట బాగా చేసినట్టు లెక్క. ఓకే కదా మాదిరి పోపు ఎంత బాగా ఉంటే వంట అంత బాగా వస్తుంది. పదేళ్ళకి మన పోపు యొక్క సువాసన రావాలి. అల్లం ముక్కలు వేస్తున్నాం. కరివేపాకు వేసాక అల్లం ముక్కలు, అలాగా పచ్చిమిర్చి చీల్చిన పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. ఓకే అయిందా? కొంచెం హింగువ, కొంచెం పాటు హింగువ. ఇట్స్ ఎ వెరీ వెరీ ట్రెడిషనల్ అన్నమాట. ఇందులో ఇంకేమీ లేదు. హింగువ అంటే మంచి డైజెషన్ ప్రోడక్ట్, అలాగే వంటకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. అల్లం, అల్లం కూడా ఇంకా అల్లం గురించి చెప్పక్కర్లేదు. మంచి ఇదన్నమాట. అది దాంట్లో ఉండే ఔషధ గుణాలు ఇంకా దేంట్లోనే ఉండవు. ఈ సీజన్లో మనం అల్లం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. దగ్గు, జలుబు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, ఆఖరికి జ్వరం ఉన్నా కూడా అల్లం టీ తాగారనుకోండి అలా ఎగిరిపోతుందన్నమాట. అల్లం ఎక్కువగా యూజ్ చేయండి. ఇంకా హింగువ గురించి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. మంచి టేస్ట్ ఇస్తుంది వంటకి, అలాగే అది మంచి డైజెషన్ కూడా దాంతో వస్తుంది. తర్వాత ఏం చేద్దామా? ఎలాంటి వాసన వస్తుందో చెప్పు. నాకు కంపారిజన్ చేసి నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. పులిహోర పోపులాగా లేదు? అవును, పులిహోర పోపులానే ఉంది. ఓకే, ఇప్పుడు దూడ ముక్కలు వేస్తున్నాను. చాలా చాలా ఫస్ట్ టైం వింటాం మ్యామ్. నేను అరటి దూట అనేది ఇదే ఫస్ట్ టైం నేను వినటం యాక్చువల్లీ. ఇప్పుడు చాలా చాలా వంటలు మరుగున పడిపోయాను, అందుకనే మనం ఈ పాత వంటలన్నీ ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఓకే, తగినంత ఉప్పు వేసి కొంచెం పసుపు వేయలేదు మనం. నేను చేతితోటే వేసేస్తాను పసుపు కూడాను. అది చూడండి, ఇందులో ఆయిల్ తక్కువగా ఉంది, పోషక విలువలు బాగున్నాయి, మనకి ఈజీగా దొరికేటటువంటి వెజిటబుల్. ఇది కొంచెం మగ్గిన దాకా మనం ఉంచుకోవాలి. నీళ్ళు అది పోసుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇది మగ్గిపోతుంది. మగ్గాక నువ్వుల పొడి, చింతపండు వేద్దాం. చింతపండు వేసామనుకోండి కొంచెం తొందరగా ఇదైపోతుంది అనమాట, అంటే ఉడకదు. ఓకే మాధురి, మగ్గిపోయింది. ఇప్పుడు మనం రెండు ఐటమ్స్ వేసుకోవాలి. ఒక స్పూన్ తోటి చింతపండు, ఇది చింతపండు ఉడకపెట్టి నానవేసి కుక్కర్లో ఉడకపెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఎండలో పెట్టి జల్లించి పెట్టినటువంటి చింతపండు పులుసు. ఇది చాలా రోజులు ఉంటుంది మనకి. ఓకే, దీని చేత్తో వేస్తాను, ఎందుకంటే అది కూడా తడిపోతుంది కదా. నువ్వులు, ఎర్రమిరపకాయలు త్వరగా వేయించి మనం నూనె పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి. ఓకే, మ్యాక్సిమం ఇందులో అన్నీ కూడాను ఆడవాళ్ళకు ఉపయోగపడేవే ఉన్నాయి. కాల్షియం, కాల్షియం, నువ్వులు, ఐరన్, ఫైబర్, ఫైబర్ మొత్తం అన్నీ కూడా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఆపేసేయండి, స్టవ్ ఆపేయండి. తక్కువ ఖర్చుతో హెల్దీ రెసిపీ లేకుండా హెల్దీ రెసిపీ. ఎందుకంటే దూట ఉంటే కొంతమంది అడుగుతారు ఎందుకంటే ఆ దూట కొట్టుకుంటారు చెట్లే కానీ అడుగుతారు. ఆ దూట మనకి ఎంత ఉపయోగం అని చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్కి అప్పటి వంటలు ఏవి సరిగ్గా తెలియదు. పోషక విలువలు ఎందులో ఉంటున్నాయి? ఈజీ లైఫ్కి బాగా అలవాటు పడిపోయారు. ఆ తర్వాత ఏంటంటే ఓ కార్న్ఫ్లెక్స్ తినేస్తాము, లేకపోతే ఓట్స్ తినేస్తాము, రెండింటితోనే ఏదైనా డైట్ పైన తినేస్తాము. అదే తప్ప మనకి ఇంత ఫుడ్ అసలు ఇండియాలో ఉన్నటువంటి రిచ్ ఆయుర్వేదిక్ ఔషధాలన్నీ మనకే దొరుకుతాయి ఇక్కడ. మాధురి, అరటిదూట కూర రెడీ అయిపోయింది. చూసారుగా అరటిదూట కూర తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు మరోసారి మీకోసం. అరటిదూట, శనగపప్పు, అల్లం, నువ్వులు, మిరపకాయలు వేయించినటువంటి పౌడరు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, హింగువ, కరివేపాకు, నూనె, ఉప్పు, చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, ఎర్రమిరపకాయలు, సన్నగా తరిగిన అరటిదూట. ముందుగా అరటిదూట తీసుకొని దానిలో ఉన్నటువంటి చక్రాలుగా కట్ చేసుకొని దానిలో ఉన్నటువంటి పీచు పదార్థాన్ని వేళ్ళలో చుట్టుకుంటూ అది సన్నగా చక్రాల్లా చేసుకొని ముక్కల్లాగా సన్నగా కోసి మజ్జిగలో నానవేసి పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయిలో నూనె వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు,
అల్లం కరివేపాకు పోపు వేసుకొని అరటిదుట్ట అందులో వేసుకొని అరటిదుట్ట ముక్కల్ని ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి. చివరిగా దింపే ముందర చింతపండు నువ్వుల పొడి రెండు వేసి మనం దింపుకుంటే కమ్మగా రుచికరంగా తక్కువ నూనెతో ఈ కూర చాలా చక్కటి కూర అన్నమాట. మాధురి, అరటిదుట్ట కూర రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ రైస్. ఓకే, రైస్ ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందా మ్యామ్? చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, దీన్ని ఒక బౌల్లో కొంచెం రైస్తో కలుపుకొని తిని చూడ ఎలా ఉంటుందో, అప్పుడు నీకు దీని రుచి తెలుస్తుంది. ఓకే, చాలా 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 బాగుంది మ్యామ్. మజ్జిగలో నానబెట్టాం కదా, చాలా క్రంచీగా అలాగే సాఫ్ట్గా చాలా చాలా బాగుంది. రెండు వంటలు చాలా బాగున్నాయి మ్యామ్, కస్టర్డ్ కుకీస్ అలాగే అరటిదుట కూర. రెండుటికి రెండు, ఒకటి వెస్ట్రన్ అయితే ఒకటి వచ్చేసి కంప్లీట్గా ట్రెడిషనల్. రెండు వంటలు చాలా బాగున్నాయి. మీరు కూడా మా ఇలాంటి వంటలు ఇంకా ఇంకా కావాలి అనుకుంటే డిడి యాదగిరి రుచిని ఫాలో అవ్వండి. నాకెంతో చక్కటి అవకాశం ఇచ్చినటువంటి డిడి యాదగిరి ప్రేక్షకులకి, అభిమానులకి, డిడి యాదగిరి ఛానల్కి నా కృతజ్ఞతలు. మీరు ఈరోజు ఎపిసోడ్ మిస్ అయ్యారనుకుంటున్నారా? ఏం పర్వాలేదు, దూరదర్శన్ యాదగిరి రుచి అని కొట్టండి, మీకు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది. చూసి మీరు కూడా ఈ వంటల్ని ట్రై చేయండి.